అందరికీ నమస్కారం నేను వేణుగోపాల్ అధికారి హోదాలో ఉద్యోగంలో చేరగానే భారీ జీతాన్ని ఇచ్చే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది మనకి చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి ప్రతి ఏడాది వస్తూ ఉంటాయి కొన్ని నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తే భారీ జీతం వస్తుంది మరికొన్ని ఉద్యోగాల్ని సాధిస్తే మంచి జీవితం వస్తుంది భారీ జీతంతో పాటు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం చాలా చాలా రేరుగా వస్తూ ఉంటాయి ఈ నోటిఫికేషన్ కూడా అటువంటిదే ఈ ఉద్యోగాలు కనుక సాధిస్తే మీ జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది భారీ జీతంతో పాటు అదిరిపోయే వస్తువులు సౌకర్యాలు కూడా మీకు అందుతాయి పేస్కేల్ విషయానికి వచ్చినట్టయితే యాభై ఆరు వేల ఒక వంద నుంచి లక్ష పది వేల ఏడు వందల రూపాయలు అనేది పేస్కేలు బేసిక్ పే యాభై ఆరు వేల ఒక వంద అలాగే ఎంఎస్పి ఎలిమెంట్స్ అనేది ఉంటుంది పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఎంఎస్పి స్పెషల్ ఎలివెంట్స్ అనేది వస్తుంది దీనికి అదనంగా డిఎన్ఎస్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది అన్నీ కలుపుకొని డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీకు జాబ్లో చేరగానే వస్తుంది అలాగే అతి తక్కువ సమయంలోనే లక్ష రూపాయల వరకు కూడా శాలరీని మీరు అందుకునే అవకాశం అనేది ఉంటుంది చిన్న వయసులోనే ఉద్యోగాలు కనుక మీరు సాధించినట్టయితే కెరీర్ పరంగా ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్తారు అలాగే రెండు లక్షల రూపాయల వరకు కూడా శాలరీని మీరు అందుకునే అవకాశం అనేది ఉంటుంది ఉద్యోగంలో చేరగానే ఇంత భారీ జీతాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి చాలా చాలా రేరుగా వస్తూ ఉంటాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు కేవలం అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకి పిలవరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కొంతమందిని మాత్రమే షార్ట్లిస్ట్ చేసి వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు చాలా తక్కువ కాంపిటీషన్తో పోటీ పడి అదిరిపోయే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో తెలంగాణ అభ్యర్థులు చెప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఒక గోల్డ్ అండ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ వైపు వెళ్తూ ఉంటారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా భారీ జీతంతో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఒకసారి ప్రయత్నం చేయండి మీ లక్క బాగుండి మీరు కనుక ఈ ఉద్యోగాలు సాధిస్తే మీ జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది ఇలాంటి అవకాశాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రావు సో ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా అప్లై చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్టయితే మీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ లో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి జనరల్గా నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్కి చాలా చాలా తక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు చాలా మందికి ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తాయని కూడా తెలియదు సో ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి ఒక ప్రయత్నం చేయండి అప్లై చేసి సిన్సియర్ ఎఫోర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టు డెఫినెట్గా మీరు సాధించే అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులతో పాటు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఇంజనీరింగ్ లో వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు రెండు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఒకటి జూలై రెండు వేల మధ్య కాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు పోస్ట్ల వారీగా వేకెన్సీ వివరాలు అలాగే క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్ైతే ఎన్ఏఐఐసి విభాగంలో మొత్తం మనకి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే కెమికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ and applied electronics. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 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 అండ్ కంట్రోల్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఏరోస్పేస్ మెటలాజికల్ మెటీరియల్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జనరల్ సర్వీస్ హైడ్రోగ్రఫీ కేర్లో మొత్తం ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఏ విభాగంలో ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే జనరల్ సర్వీస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మెకానికల్ మెరైన్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రొడక్షన్ ఏరోనాటికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఆటోమొబైల్స్ మెటలాజీ మెకట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో మొత్తం ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అన్నిటికంటే ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పవర్ ఇంజనీరింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అలాగే మెడికల్ గా కూడా ఫిట్ గా ఉండాలి ఎటువంటి డిసీజెస్ ఏమీ ఉండకూడదు అలాగే విజువల్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుండాలి హైట్ మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే వెయిట్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి అలాగే పర్మనెంట్ టాటూస్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే టాటూస్ ని అలౌ చేస్తున్నారు నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు మీరు చూసే అవకాశం అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక అనేది ఉంటుంది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూలై పంతొమ్మిది మధ్యలో ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి విశాఖపట్నంలోనే ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో మొత్తం మనకి టూ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో ఇంటెలిజెన్స్ టెస్ట్ పిక్చర్ పెర్సెప్షన్ అలాగే డిస్కషన్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఈ స్టేజ్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ టూకి వెళ్తారు స్టేజ్ టూలో సైకలాజికల్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేవి ఉంటాయి ఈ స్టేజ్ టూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మెడికల్గా ఫిట్గా ఉన్నటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే జనవరి పన్నెండో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఒకటో తారీఖు నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని నోటిఫికేషన్ వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ నేవీ నుంచి విడుదలైనటువంటి కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే